Students, Andhra AP SI Mains 2019 February 24th jarigina question paper ni manam part 2 continuation chestunnam. General ga meeru questions gamaninchinappudu questions lo data ekku undadam valla chaala mandi average students, non math students kontha deenni chaala more difficulty undani anukunnaru. Of course difficulty ne kaani majority of questions ni meeru chaala easy ga అంటే మీరు క్వశ్చన్ ని చూసి ముందే మీరు డిఫెన్స్ లో పడకుండా ఆ క్వశ్చన్ జనరల్ గా ఒక చిన్న ప్రయత్నం మీకు తెలిసిన బేస్ నాలెడ్జ్ తో ముందుకు వెళ్ళినట్టయితే క్వశ్చన్స్ ని సక్సెస్ఫుల్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని లక్కీ టిప్స్ గెస్ట్ వర్క్ ద్వారా కూడా ముందు వీడియోస్ చూసిన వాళ్ళు ఇక్కడ కూడా కొంత గెస్ట్ వర్క్ అదే సీక్వెన్స్ కాన్సెప్ట్ తో క్వశ్చన్స్ కరెక్ట్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీరు గమనిస్తూ ఉండాలి ప్రొసీజర్ తో పాటు. ఓకే ఇక్కడ మనము ఎస్ఐ పార్ట్ 2 స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ ఈ విధంగా ఉంది. ఏ వెసల్ ఆఫ్ కెపాసిటీ బి లీటర్స్ కెన్ బి ఫిల్డ్ బై టూ పైప్స్ ఏ అండ్ బి ఇండిపెండెంట్లీ ఇన్ 1/4 అవర్ అండ్ 1/6 అవర్ రెస్పెక్టివ్లీ. ఏ ట్యాప్ సి ఎంప్టీస్ ద ఫుల్ ట్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ 7 లీటర్స్ పర్ మినిట్. ఇఫ్ ఆల్ ద 3 ట్యాప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ ద ఫుల్ వెసల్ ఈజ్ ఎంప్టీడ్ ఇన్ 120 మినిట్స్, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు. బి లీటర్ల పరిమాణ సామర్థ్యం గల ఒక పాత్రను 2 కొళాయిలు ఏ మరియు బిలు వరుసగా 1/4 గంటల్లో మరియు 1/6 గంటల్లో నింపగలవు. ఒక కొళాయి సి ఆ నిండు పాత్రను నిమిషానికి 7 లీటర్ల వంతున ఖాళీ చేస్తుంది. ఈ 3 కొళాయిలను ఏకకాలంలో తెరిచినప్పుడు నిండుగా ఉన్న ఆ పాత్ర 120 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు. ఓకే స్టూడెంట్స్ మీరు గమనించాలి. ఓకే స్టూడెంట్ ఈ క్వశ్చన్లో ఏ ఒక పైపుని 1/4 అవర్లో ఫిల్ చేస్తుందండి. 1/4 అవర్ అంటే అది మినిట్స్ లేక మారిస్తే అక్కడ ఇంటూ 60 మినిట్స్ వేస్తే 4 15 మినిట్స్. అలాగే 1/6 అవర్ అని బి పైపు ఫిల్ చేస్తుందండి ఆ ట్యాంక్ని. అంటే అవర్ అంటే అక్కడ 60 మినిట్స్ పెట్టుకుంటే అది మనకి 10 మినిట్స్. ఓకే ఇప్పుడు చూడండి మొదట ఆ టోటల్ ట్యాంక్ ఎంత కెపాసిటీ తెలియదండి. దాన్నే క్వశ్చన్లో మీరు గమనించండి వి లీటర్స్ అని చెప్పాడు. ఆ వి వాల్యూ కనుక్కోవాలి. ఇది మనం సెట్ చేసుకుంటున్నాం. ఈ 120 ఎలా వస్తుంది అనేది మనకి జనరల్గా మీకు తెలుసు. ఎల్సిఎం తీసుకుంటాం. ఎలాగంటే ఇక్కడ చూడండి ఏ వచ్చేసి 15 మినిట్స్లో ఫిల్ చేయగలదు, బి 10 మినిట్స్లో ఫిల్ చేయగలదు, తర్వాత సి అనే పైపు ఎంటీ చేసేదంట. ఈ 3 పైప్స్ను ఒకేసారి వదిలితే ఏ ప్లస్ బి మైనస్ సి ఈ 2 ఫిల్ చేస్తాయి కాబట్టి ప్లస్ అండి, ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్. 120 నిమిషాల్లో ఖాళీ చేయగలవంట. ఓకే ఇప్పుడు వీటి యొక్క ఎల్సిఎంని సెట్ చేసుకుందాం మనము. 15, 10కి 120కి ఎల్సిఎం 120నే వస్తుందండి. అంటే టోటల్ 120 లీటర్స్ అనుకుందాం. అనుకొని క్వశ్చన్ ముందుకు తీసుకెళ్దాం. ఓకే అనుకున్న ప్రయత్నంలోనే మీకు చూడండి ఇక్కడ లక్కీ టిప్ ఆప్షను చాలా సింపుల్గా ఏ విధంగా వర్కౌట్ చేయొచ్చు అనేది చూడండి. మనం సెట్ చేసుకునేది 120 లీటర్స్ ఉండాలి టోటల్. సో జనరల్గా అకార్డింగ్ టు ఒరిజినల్ ఆ క్వశ్చన్ డేటా ప్రకారము ఆ 120ని డివైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది చూడు ఒరిజినల్. ఇది మనం సెట్ చేసుకునేది టోటల్. మరి యాక్చువల్ ట్యాంక్ లీటర్స్ కెపాసిటీ అంటే 120ని డివైడ్ చేసే నెంబరు ఒకటే ఒకటి ఉంది చూడండి 40. చూడండి గెస్ వర్క్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. యాక్చువల్గా మనం ఇంతకుముందు పార్ట్ 2లో చెప్పినప్పుడు ఇదే క్వశ్చన్ పొరపాటున అక్కడ కొంత మిస్ అయిందండి డేటాలో. కాబట్టి ఇమ్మీడియట్గా చూడండి అది 40 అని గెస్ వర్క్ ద్వారా చెప్పడానికి అవకాశం ఉంది. ఎనీవే క్వశ్చన్ చేయాల్సి వస్తే ఏంటి అనేది చూస్తాం. ఓకే ఇక్కడ చూడండి. ఓకే మనం సెట్ చేసుకున్న దాని ప్రకారము ఏ అనే పైపు మొత్తం 120 లీటర్స్ ఉన్నాయని మనం సెట్ చేసుకున్నాం. 120 లీటర్స్ 15 మినిట్స్ అంటే 1 నిమిషంలో ఎన్ని లీటర్లు అంటే 120/15 8 లీటర్స్ పర్ మినిట్. అదేవిధంగా బి వచ్చేసి 10 మినిట్స్లో మొత్తం ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. అంటే డివైడెడ్ బై 1 మినిట్ కింద ఎన్ని లీటర్స్ అంటే 12 లీటర్ పర్ మినిట్. మరి ఇది 120 లీటర్స్ని 120 మినిట్స్లో ఖాళీ చేయగలదు. సో ఖాళీ చేయగలదండి. ఖాళీ చేయగలదు అన్నప్పుడు మీరు చూడండి 120 మినిట్స్లో 120 లీటర్స్ని ఖాళీ చేయగలదు. మరి 1 నిమిషానికంటే 120/120 1 లీటర్ ఖాళీ చేయగలదు. ఇది ఖాళీ చేయగలదు కాబట్టి ఇది మైనస్ అండి. ఇది 120 మినిట్స్ అనేది ఇవి 3 కలిసిన తర్వాత అక్కడ 120 మినిట్స్ ఖాళీ అని చెప్తున్నాడు. సో ఇది -1. ఓకే ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ సి పైపు మాత్రమే ఈ సెట్టింగ్ ప్రకారము ఎన్ని లీటర్స్ని ఖాళీ చేయగలదు అనేది కనుక్కోవాలి.
ఓకే కనుకోవడం ఏంటండి చాలా ఈజీగా ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ అంట. ఏ అంటే ఆల్రెడీ ఇక్కడ 8 ఉంది, బి అంటే 12 ఉంది. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏ ప్లస్ బి 20. 20లో ఎంత తీసేస్తే 1 అంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, లేదా డైరెక్ట్ చెప్పచ్చు సి 21 అని చూడండి. ఓకే చూడండి ఇక్కడ సి మాత్రమే కావాలంటే మీకు అర్థమైపోతుంది ఈ ఏ ప్లస్ బి ఎంత అండి ఇక్కడ ఏ 8 బి 12. సో ఇది ఎంత యాడ్ చేస్తే 20 మైనస్ సి మైనస్ 1, మైనస్ 1 ఇటు వైపు వస్తే ప్లస్ 1, 20 ప్లస్ 1 21, మైనస్ సి ఇటు వైపు పోతే ప్లస్ సి 21. ఏంటి 21 ఇందులో ఇక్కడ ఉంది చూడండి, లీటర్ పర్ మినిట్, అంటే పర్ మినిట్ కి 21 లీటర్స్ ఇది ఎంప్టీ చేసేది, ఖాళీ చేయగలదు. ఇది మనం సెట్ చేసుకున్న దాని ప్రకారం. ఓకే మనం సెట్ చేసుకున్న దాని ప్రకారము టోటల్ 120 అనుకున్నాం. మరి ఒరిజినల్ గా అయితే వి వాల్యూ ఎంత? సో ఇక్కడ చూడండి మనం సెట్ చేసుకున్న ప్రకారము సి వచ్చేసి 21 లీటర్స్ ని పర్ మినిట్ ఖాళీ చేయగలదు, అప్పుడు టోటల్ 120 అనుకున్నాం మనం. ఓకే మరి క్వశ్చన్ లో సి గురించి క్లారిటీ ఇచ్చాడండి, 7 లీటర్స్ పర్ మినిట్ కి ఖాళీ చేయగలదు. కాబట్టి క్వశ్చన్ లో ఉన్న డేటా ప్రకారము 7 లీటర్స్ పర్ మినిట్ కి ఎంత అంటే ఇది ఒరిజినల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత, దాన్నే బి అని రాశాను చూడండి క్వశ్చన్ లో, దాని కెపాసిటీ బి అన్నాడు. కాబట్టి చాలా ఈజీగా 21 కి 120 అయితే 21 మనం సెట్ చేసుకున్నది, 120 మనం సెట్ చేసుకున్నది. మరి క్వశ్చన్ లో ఉన్న సి గురించి 7 లీటర్స్ ఖాళీ చేయగలదు మినిట్ కి, ఈ పద్ధతి ప్రకారం ఎంత? సో డివైడెడ్ బై 3 40 లీటర్స్ ఈ విధంగా చెప్పచ్చండి. దీన్ని యాక్చువల్గా సింగిల్ స్టెప్లోనే చేయొచ్చండి, కాకపోతే మనము ఈ విధంగా కొద్దిగా యావరేజ్ స్టూడెంట్ నాన్ మ్యాథ్ స్టూడెంట్కు కొంత ఈజీగా అనలైజ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ఇక్కడ ఏమి ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేవండి, మనకు ఉన్న లెంత్ అనిపిస్తుంది, దీనికన్నా బెస్ట్ సింగిల్ స్టెప్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ జనరల్గా మీరు చేసే విధానమే చూడండి. ఓకే జనరల్గా అయితే చూడండి ఈ క్వశ్చన్లో సి గురించి కనుక్కోవాలి, ఏ మూడు పైపుల్ని ఏ ప్లస్ బి మైనస్ సిలో నుంచి ఏ ప్లస్ బి తీసేయండి, మీకు ఏమొస్తుంది ఇక్కడ సి వస్తుంది. ఓకే సో మీరు తీసేస్తే ఇది మైనస్ సి వస్తుందండి, మైనస్ అంటే ఇంకా అర్థమైపోతుంది అది ఎంటీ చేసేదాన్ని. సో ఇక్కడ మీరు ఇక్కడ టోటల్ ఇది 120 మినిట్స్లో ఖాళీ చేస్తుందండి, 1 మినిట్లో ఎంత అంటే 1/120 ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ మైనస్ ఏ ప్లస్ బి అంటే ఏ 15 మినిట్స్లో అంటే 1 మినిట్లో 1/15, బి 10 మినిట్స్లో ఫిల్ చేయగలదు 1/10. సో ఇదంతా చేస్తే మీకు 21/120 వస్తుందండి. మరి 21/120 పార్ట్ ఫుల్ ఉంటుంది, మరి టోటల్ అంటే మీకు టైం సి గురించి అది రివర్స్ అయితే 121/21 మినిట్స్. సో ఇంత టైంలో ఇది ఎంప్టీ చేయగలదు సి. మరి ఇప్పుడు దీని కెపాసిటీ ఎలా చెప్పచ్చు అంటే క్వశ్చన్లో మీకు సి వచ్చేసి పర్ మినిట్కి 7 లీటర్స్ అన్నాడు ఎంప్టీ చేసేది, కాబట్టి పర్ మినిట్ మినిట్కి 7 లీటర్స్ ఎంప్టీ చేస్తుంది. కాబట్టి 120/21 × 7 అది క్వశ్చన్లో ఇచ్చిన డేటా, కాబట్టి 7 × 3 = 340 లీటర్స్. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ వర్కౌట్ చేయించండి. ఓకే టైమ్ అండ్ వర్క్ నుంచి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఏ పైప్ క్యాన్ ఫిల్ అన్ ఎంప్టీ సిస్టమ్ విత్ వాటర్ ఇన్ 5 అవర్స్, డ్యూ టు లీకేజ్ ఇన్ ఇట్స్ బాటమ్ ఇట్ టేక్ 6 అవర్స్ టు ఫిల్ ద సిస్టర్న్, వెన్ ద సిస్టర్న్ ఈజ్ ఫుల్ ద టైమ్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ ఎంప్టీడ్ డ్యూ టు లీకేజ్ ఈజ్. ఒక గొట్టము ఒక ఖాళీ తొట్టెను 5 గంటల్లో నీటితో నింపగలదు, దానికి అడుగున గల లీకేజ్ కారణంగా ఆ తొట్టెను నింపడానికి 6 గంటలు పడుతుంది, ఆ తొట్టె నిండుగా ఉన్నప్పుడు ఆ లీకేజ్ వలన అది ఖాళీ అవడానికి పట్టే సమయం గంటల్లో. ఓకే స్టూడెంట్స్ ఇది మీరు ప్రతి ఎగ్జామ్లో ఉందండి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో మీరు గమనిస్తే తెలంగాణ ఎస్ఐ కానీ ఆంధ్ర ఎస్ఐ కానీ బిఫోర్ ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్లో ఉంది, లాస్ట్ టైం రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కూడా ఇవి రెగ్యులర్ మోడల్ అయిందండి. ఓకే ఇది ఏంటైతే డైరెక్ట్ షార్ట్ కట్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, ఇలా ఫిల్ చేయడం లీక్ చేయడం అంటే రెండు, ఒకటి 6 గంటలు 5 గంటలు కదండి, డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ చూడండి, 6 × 5/6 − 5 చేస్తే 30 డైరెక్ట్గా బ్లైండ్గా చెప్పేసేయచ్చు. లేదా మీకు ఒకటి ఇలాంటి క్వశ్చన్స్లో ఒకటి 5 గంటల్లో ఫిల్ చేస్తుందండి మామూలుగా అయితే, లీకేజ్ ఉండడం వల్ల ఎక్స్ట్రా 6 గంటలు పడుతుంది, ఎక్స్ట్రా టైం తీసుకుంటాను చూడండి దీనికన్నా ఇలా ఉంది అంటే ఈ డేటా సెట్కి నేనేం చెప్తానంటే మీరు తీసుకునే టోటల్ ఎప్పుడు అది మామూలుగా 5 కి 6 కెల్సియం, 5 కి 6 కెల్సియం ఎంత అండి 30 ఆన్సర్ అవుతుంది. మీరు ఆప్షన్స్లో గమనించండి 5తోనూ డివైడ్ కావాలి ఆ క్యాలిక్యులేషన్, 6తోనూ డివైడ్ కావాలి, పర్టికులర్గా ఈ మోడల్లో ఫిల్ చేయడము తర్వాత లీకేజ్
వల్ల ఇంత టైం పడుతుంది అని అంటే ఆ ఇచ్చిన రెండు టైమింగ్స్ తోనూ అది డివైడ్ కావాలి. అలా ఆప్షన్స్ లో చూసుకోండి, ఒక ఆప్షనే ఉంది మీకు, 5తో 6తో డివైడ్ అయ్యే నెంబరు 31 ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా ఫస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. లేదా ఈ క్వశ్చన్ చూడండి, కొద్ది క్లారిటీ తీసుకుంటే ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ బాగా అర్థమవుతాయండి ఇలాంటి మోడల్స్. ఓకే, ఇక్కడ మొదట జనరల్ గా ఆ పైప్ 5 గంటల్లో నిండుతుందండి, ఫిల్ చేస్తుంది కాబట్టి ఇది ఫిల్ అని రాశాను నింపడానికి. తర్వాత దాని అడుగు భాగాన లీకేజ్ ఉంటే, అంటే దాన్ని ఇంకొక పైప్ లాగా అనుకుందాం సపోజ్ అలాగా, అది 6 గంటలు పడుతుందండి. మామూలుగా అయితే 5 గంటల్లో నిండుతుంది, కొంత లీకేజ్ ఉంది కాబట్టి వాటర్ ఎక్స్ట్రా ఇదైతే ఉంటుంది కాబట్టి నీరు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కొంత ఎక్స్ట్రా టైం తీసుకుంది. ఓకే, సో ఇది 6 గంటలు అన్నప్పుడు టోటల్ ఎంత అంటే 5 కి 6 కెల్సియం 30, ఇదే అండి మనకి మెయిన్. ఈ టోటల్ అనేది హైలైట్. ఓకే, టోటల్ 30 లీటర్స్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది ఫిల్ చేయడము, ఇది ఫిల్ అండ్ లీక్, లీకేజ్ కాబట్టి ఇక్కడ మైనస్ రాయాలి. సో ఫిల్ లీకేజ్. ఓకే, మరి ఇప్పుడు చెప్పండి మొత్తం 5 గంటల్లో నింపుతుంది ఇది, నింపే పైపు. మరి గంటకి ఎంత అంటే 30/5, 5 గంటల్లో 30 లీటర్లు అంటే గంటకి 6 లీటర్లు, 30/5 6. మరి ఈ ఈ పైప్ చూడండి, ఈ పైప్ అంటే ఫిల్ అయింది లీకేజ్ ఉంటుంది. సో 30 గంటల్లో ఇది 30 లీటర్లు అని 6 గంటల్లో, మరి గంటకి ఎంత అంటే 30/6 5 లీటర్స్ గంట 5 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు లీకేజ్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే లీకేజ్ గురించే, మొత్తం తోటే ఎంత టైం పడుతుంది లీక్ కావడానికి, మొత్తం ఎంప్టీ కావడానికి అన్నప్పుడు ఈ లీక్ పార్ట్. ఇప్పుడు ఫిల్ అంటే ఎంత అండి, 6 లీటర్స్ ఇది చూడండి, ఫిల్ అంటే 6 లీటర్స్, లీక్ ఎంతో తెలియదు, ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇది 5, అంటే ఇది లీక్ మాత్రమే 1 అని ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఇక్కడ ఫిల్ అంటే ఫిల్ పార్ట్లో 6 రాసుకోండి, లీక్ ఎంతో తెలియదు, 6 మైనస్ ఎంత చేస్తే మీకు 5 వస్తుందంటే ఇంక ఆటోమేటిక్ ఇది 1 అర్థమవుతుంది. లేదా ఆ 5 ఇక్కడికి తెచ్చుకుంటే 6 మైనస్ 5 1 అవుతుంది, అది లీక్. ఓకే, ఇప్పుడు లీకేజ్ గురించి మనకి చూడండి, 1 1 అంటే ఏంటి, లీటర్ 1 లీటర్, ఇది అవర్ 1 అవర్కి, అంటే చూడండి 1 లీటర్ ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుందండి 1 అవర్. మరి తొట్టె అంతా ఖాళీ కావాలంటే తొట్టె ఎన్ని లీటర్స్, మొత్తం 30 లీటర్స్, 30 లీటర్స్కి ఎంత, సో 1 లీటర్ 1 అవర్ ఖాళీ చేస్తే 30 లీటర్స్కి 30 అవర్స్లో ఖాళీ అవుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ మనం వర్కౌట్ చేయొచ్చు. ఏ ట్రైన్ స్టార్టెడ్ అట్ 9 AM ఫ్రమ్ ఏ స్టేషన్ ఏ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 72 కిలోమీటర్ పర్ అవర్. అనదర్ ట్రైన్ ఆఫ్టర్ 2 అవర్స్ స్టార్టెడ్ ఫ్రమ్ ద స్టేషన్ బి టువర్డ్స్ ఏ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 90 కిలోమీటర్ పర్ అవర్. The two trains ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్రాస్ ఈచ్ అదర్ అట్ 1:30 PM. అట్ 12 noon, బికాస్ ఆఫ్ ద సిగ్నల్స్ బోత్ ద ట్రైన్స్ రెడ్యూస్డ్ దైర్ స్పీడ్స్ బై ద సేమ్ క్వాంటిటీ అండ్ దే క్రాస్డ్ ఈచ్ అదర్ అట్ 4:30 PM. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఆఫ్టర్ 12 noon ద స్టార్టెడ్ ఫ్రమ్ ద స్టేషన్ ఏ ఈజ్. ఏ అనే స్టేషన్ నుండి ఒక రైలు బండి 72 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 9 AMకి బయలుదేరింది. మరో రైలు బి స్టేషన్ నుండి ఏ వైపునకు 90 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 2 గంటల తర్వాత బయలుదేరింది. ఈ రెండు రైళ్లు మధ్యాహ్నం 1:30కు ఒకదానిని ఒకటి దాటవలసి ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు సిగ్నల్స్ కారణంగా ఈ రెండు రైళ్లు ఒకే పరిమాణంతో వాటి వేగాన్ని తగ్గించుకొని 4:30 PM వద్ద ఒకదాన్ని మరొకటి దాటినవి. ఏ అనే స్టేషన్ నుండి బయలుదేరిన రైలు బండి వేగం మధ్యాహ్నం 12 గంటల తర్వాత. స్టూడెంట్ ఈ క్వశ్చన్ని డీటెయిల్గా వర్కౌట్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ మనము యాక్సిడెంట్ అయినప్పుడు దాని స్పీడు తగ్గుతుంది అనే ఒక మెయిన్ మోడల్స్ ట్రైన్స్లో టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి చెప్పానండి. అయినప్పటికీ ఇక్కడ కూడా కొంత జాగ్రత్తగా ఈ క్వశ్చన్ని వర్కౌట్ చేసుకోవాలి. ఏది ఏమైనా ఈ క్వశ్చన్ని చాలా అద్భుతంగా మనకి లక్కీ టిప్స్లో ఎప్పుడూ ఒకటి గమనిస్తుంటాం. దాని ద్వారా ఇంత ప్రొసీజర్ చేసే బదులు చాలా ఈజీగా చెప్పడానికి ఆ లక్ ఉందండి మీకు, దాన్ని లక్కీ టిప్ అంటాం. అది చివరిలో చెప్పుకుందాం, ఫస్ట్ డీటెయిల్ ప్రొసీజర్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడండి, అక్కడ ఏం చెప్తే దాన్ని మొదట 2 స్టేషన్స్ మధ్య ఎంతో తెలియదండి. ఒకటి 9 AMకి స్టార్ట్ అయింది, ఇంకొకటి 11 AM స్టార్ట్ అయింది. 9 AMకి స్టార్ట్ అయిన ట్రైన్ వచ్చేసి ఇక్కడ స్టేషన్ ఏ స్టేషన్ బి, అది నోట్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, స్టేషన్ ఏ నుండి 9 AMకి ఒక ట్రైన్ ఇలా బి వైపు వస్తుందండి. దాని స్పీడ్ ఇచ్చాడు 72 కిలోమీటర్ పర్ అవర్.
తర్వాత నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత అంటే 9 AM స్టార్ట్ అయింది. 2 అవర్స్ తర్వాత అంటే 11 AM కి ఈ స్టేషన్లో ఒక ట్రైన్ స్టార్ట్ అయింది. స్టేషన్ ఏ వైపుకి ఇలా వెళ్తా ఉంది, 90 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఇక్కడ మనకు ఒక మంచి క్లూ ఇచ్చాడండి. ఇవి రెండు జనరల్గా మధ్యాహ్నం 1:30కి రెండు మీట్ కావాలంట. ఓకే, మధ్యాహ్నం 1:30కి మీట్ అయినట్టయితే అక్కడ క్లూ ఇచ్చేశాడు, వాటి స్పీడ్స్ ఇచ్చాడు, అవి కలిసే టైం ఇచ్చాడు, కాబట్టి డిస్టెన్స్ ఎంతో చెప్పచ్చు. సో మీరు జాగ్రత్తగా గమనించండి, 1:30కి కలుసుకున్నాయంటే ఈ ట్రైన్ 9కి స్టార్ట్ అయింది. 9 నుంచి 1:30కి అంటే 4.5 అవర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 4.5 అవర్స్. ఓకే, తర్వాత ఇక్కడ గమనించండి, 11 AM కి స్టార్ట్ అయింది ఇది, 1:30కి అంటే 2.5 అవర్ ఉంటుంది. లేదా దీనికి ఇది 2 గంటలు లేట్గా స్టార్ట్ అయిందంటే దీంట్లో 2 అవర్స్ తీసేస్తే ఇది 4.5 అంటే ఇది 2.5. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే వాటి టైము, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి దాని టైం ఉంది, దాని స్పీడ్ ఉంది, సో మల్టిప్లై చేస్తే డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 4:30 అంటే 4.5 గంట అంటే 9/2 టైం. ఇంత టైం, టైం డిస్టెన్స్ అంటే టైం ఇంటూ స్పీడ్, ఇది టైము స్పీడ్. దీని స్పీడ్ ఎంత అండి, 72. సో ఇది మల్టిప్లై, ఇది క్యాన్సిల్ చేస్తే మీకు 224, ఇది కిలోమీటర్స్ వస్తుందండి. ఎందుకంటే ఇది అవర్స్, యూనిట్స్ రాసుకోవాలి, ఇది కిలోమీటర్ పర్ అవర్, అవర్ అవర్ క్యాన్సిల్ అయ్యి 224 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఈ ట్రైన్. మరి ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికంటే 2.5 అవర్ అంటే 5/2 అవర్స్లో దాని స్పీడ్ ఎంత అండి, 90 కిలోమీటర్ పర్ అవర్. సో దీని యొక్క టైము, దీని యొక్క స్పీడ్ 225, ఇవి రెండు యాడ్ చేస్తే 549 కిలోమీటర్స్ ఉందండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవాడు, ఇప్పుడు క్వశ్చన్ ఎక్స్టెండ్ చేశాడు, ఆ రెండు స్టేషన్స్ మధ్య 549 కిలోమీటర్స్. ఓకే, ఇది వెరీ క్లియర్. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే క్వశ్చన్ కొత్తగా మార్చాడు, 12 గంటలప్పుడు అవి సిగ్నల్స్ పడ్డాయంట. అంటే 12 గంటలప్పుడు అంటే ఇంకా మిగతాదంతా కౌంట్ ఉండదు. మీరు గమనించండి, నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి, ఇది 9కి స్టార్ట్ అయింది, ఇది 11కి స్టార్ట్ అయింది, మొత్తం డిస్టెన్స్ అయితే 549. అయితే ఇక్కడ బాగా గమనించండి, 12 గంటల అప్పుడు సిగ్నల్స్ పడ్డాయి. సిగ్నల్స్ పడినప్పుడు అది మామూలుగా ఇంతకుముందు 1:30కి కలిసాయండి, కానీ ఇప్పుడు వాటి స్పీడ్స్ తగ్గించుకొని 4:30 కలుస్తున్నాయని చెప్తున్నాడు. సరే, అదంతా తర్వాత. ఇప్పుడు 12 గంటల కంటే క్వశ్చన్ అక్కడి నుంచి తీసుకోవాలండి. ఇప్పుడు 9 గంటలు స్టార్ట్ అయింది, మరి 12 గంటల నుంచి లెక్క అన్నప్పుడు ఈ 3 గంటలు, ఈ 3 గంటలు మనకి లెక్కలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ 549 ఉంది కదా, మీరు మెయిన్ 12 గంటలకి స్టార్ట్ అయిన 12 గంటలప్పుడు ఈ ట్రైన్ ఎక్కడ ఉంది, 12 గంటలప్పుడు ఈ ట్రైన్ ఎక్కడ ఉంది, అక్కడి నుంచి క్వశ్చన్ కొత్త మోడల్గా మనము ఇది చేసుకోవాలి, న్యూ గ్రాఫ్. కాబట్టి ఇక్కడ చూడండి, మొత్తం 549 కదా. ఇప్పుడు 9 గంటలకు స్టార్ట్ అయ్యి 12 గంటల కంటే ఈ 3 గంటల్లో ఎంత జర్నీ చేసిందో అది తీసేసేయాలి దీంట్లో. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 3 గంటలు అండి, దీని స్పీడ్ ఉంది కదా 72, 3 × 72 ఇక్కడ నుంచి ఇక్కడికి 216 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత ఇది 12 గంటలకు అనుకున్నప్పుడు 11 నుంచి అంటే గంట సేపు ప్రయాణము చేసి ఉంటుంది, అది కౌంట్ కాదండి. మరి 1 అవర్లో ఎంత అంటే ఇది 1 అవర్, స్పీడ్ వచ్చేసి 90, టైం ఇంటూ స్పీడ్ ఇంకా డైరెక్ట్ అవర్కి 90 కిలోమీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 90 కిలోమీటర్. ఇప్పుడు చూడండి, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 549 అన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందంటే దీంట్లో నుంచి ఇది తీసేయండి, దీంట్లో నుంచి ఇది తీసేయండి, లేదా రెండు యాడ్ చేయండి. ఇది ఇవి రెండు యాడ్ చేస్తే మీకు 306 వస్తుంది. 549లో 306 తీసేస్తే 243, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 243. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక ఫ్రెష్ క్వశ్చన్ అనుకుందాం. రెండు ఒకే టైంకి స్టార్ట్ అయినట్టే అర్థం 12 గంటలకి, ఎందుకంటే సిగ్నల్స్ అప్పుడే బ్రేక్ ఇచ్చింది దానికి. కాబట్టి ఇది 12కి, ఇది 12కి బయలుదేరినట్టయితే వాటి మధ్య దూరం ఇప్పుడే డిస్కస్ చేసాం, 243నే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని స్పీడ్స్ తగ్గించుకున్నాయండి, ఎంత తగ్గించుకున్నాయో తెలీదు. యాక్చువల్ స్పీడ్ ఎంత, ఇది 72, కొంత ఎంతో తగ్గించుకుందండి, 72 - x. తర్వాత దీని స్పీడ్ కూడా ఇక్కడ సేమ్ ఒకటే క్వాంటిటీ అన్నాడు తగ్గించుకునేది, ఇక్కడ ఎంత తగ్గించుకుంటే ఇక్కడ కూడా అంతే తగ్గించుకుంది. అయితే ఈసారికి ఎన్ని గంటలు కలిసాయి, రెండు 4:30 కలిసాయి. మామూలుగా అయితే ఒరిజినల్ స్పీడ్స్తో వచ్చింటే 1:30 కలుసుకుండేటువంటి, అక్కడ సిగ్నల్స్ వల్ల ఎక్కడో ఆగిపోయినాయి అని దాని అర్థం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీకు అంతా డేటా క్లారిటీ ఉందండి, టోటల్ డిస్టెన్స్ ఉంది, ఆ రెండు మీట్ కావడానికి టైం ఉంది. మరి స్పీడ్ కనుక్కోవచ్చు కదా, స్పీడ్ ఇక్కడ ఈ ఎక్స్ ఎంతో కనుక్కుందాం. స్పీడ్ అంటే రెండు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్, కాబట్టి రిలేటివ్ స్పీడ్. ఆర్ఎస్ అంటే ఇది సాపేక్ష వేగం అండి, s1 + s2 రిలేటివ్ స్పీడ్. స్పీడ్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఎంత ఉంది 243 కిలోమీటర్స్ ఉంది బై టైం. టైం వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ దేనికైనా 4:30 అంటే 4.5 అవర్,
దీనికైనా అంతే టైం పడుతుంది, ఎందుకంటే రెండు సేమ్ టైం కదా. కాబట్టి 4 1/2 అవర్ అంటే మీరు మార్చుకోవాలి, ఇది 12 నుంచి 4:30 అంటే 4 1/2 అవర్, 4 1/2 అంటే 9/2. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఈ 9/2 పైకి వస్తే 2/9 అవుతుందండి. అదంతా మీరు చేసుకోవచ్చు, 243 ఇంటూ 2/9 చేస్తే 54. ఏంటి 54 అంటే రిలేటివ్ స్పీడ్, S1 ప్లస్ S2. S1 ఎంత అండి, 72 మైనస్ X ప్లస్ ఇది 90 మైనస్ X ఇజ్ ఈక్వల్ టు 54. మరి 72 ప్లస్ 90 162, మైనస్ X మైనస్ X మైనస్ 2X ఇజ్ ఈక్వల్ టు 54. మైనస్ 2X ఇటువైపు వస్తుంది, ఆ ప్లస్ 54 ఇటువైపు వస్తే 162లో ఆ 54 పోతే 108. సో 2తో కట్ చేస్తే X 54. ఎక్స్ అంటే మీరు గమనించాలి, చూస్తానే ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంది, అది ఆన్సర్ కాదు. ఎక్స్ అంటే తగ్గించిన స్పీడ్, అక్కడ తగ్గిన తర్వాత అడుగుతుండేది క్వశ్చన్. సో X 54. ఇప్పుడు మీకు ఏం అడుగుతున్నానంటే 12 గంటల తర్వాత అంటే ఈ రైలు స్టేషన్ ఏ నుండి, ఈ రైలు యొక్క స్పీడ్ ఎంత అంటే 72 మైనస్ X. ఎక్స్ అంటే ఆ 54 తీసేస్తే దీంట్లో మీకు రిజల్ట్ కనెక్ట్ అవుతుంది చూడండి. ఓకే, X 54 అంటే మీ క్వశ్చన్ ఏమడుగుతున్నా తెలుసా, స్టేషన్ ఏ నుండి బయలుదేరిన ట్రైన్ స్పీడ్ ఎంత, అంటే న్యూ స్పీడ్ 72 మైనస్ X అండి. ఆ ఎక్స్ గురించి కాదు అడుగుతుండేది, ఎంత స్పీడ్తో వెళ్ళిందంటే అది తగ్గించుకోండి స్పీడ్ అది. ఓకే, 72లో ఎక్స్ అంటే 54 తీసేస్తే 18 కిలోమీటర్ పర్ అవర్ ఫస్ట్ ట్రైన్ స్పీడ్. సెకండ్ ట్రైన్ స్పీడ్ అడిగితే 90 మైనస్ X, 90లో ఎక్స్ 54 తీస్తే 36. ఓకే, ఇది డీటెయిల్గా చేయాలండి క్వశ్చన్. నేను ఏంటంటే ఒక లక్కీ టిప్ ఎప్పుడు చెప్తుంటా, క్వశ్చన్లో పాసిబిలిటీ ఆప్షన్స్ చూడాలి. ఇక్కడ గమనించండి, ఆప్షన్స్ గమనించండి, ఇక్కడ అడుగుతుండేది ఇక్కడ స్టేషన్ ఏ నుండి బయలుదేరిన ట్రైన్ స్పీడ్ అడిగాడు. మరి ఆప్షన్లో గమనించండి, స్టేషన్ బి నుండి 36 కూడా ఉంది. ఇంకొకటి, ఈ 18 ఎప్పుడు వస్తుంది, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఎంత తగ్గించాడంటే ప్రొసీజర్ అంతా చేస్తే మీకు అక్కడ 54 వచ్చింది. ఆ 54 వచ్చిన తర్వాత ఆన్సర్ కనెక్ట్ అవుతుంది, కానీ ఈ 54 మెయిన్ ఆన్సర్ కాదు, కానీ ఆప్షన్స్లో ఉంది గమనించండి. మనం పొరపాటు చేస్తామేమో అని తనిస్తాడు, దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఈ 54 కూడా ఆప్షన్స్లో ఉంది గమనించాలి. సరే, దీన్ని చాలా అద్భుతంగా చాలా సింపుల్గా లక్కీ టిప్ ఏ విధంగా అనేది మనం ఇక్కడ క్వశ్చన్ కాన్సన్ట్రేట్ చేస్తాం చూడండి. వితిన్ సెకండ్స్లో ఈవెన్ తెలియని స్టూడెంట్ కూడా ఒక అవకాశం, అంటే లక్ అంటాం, మనకి తెలియదు ఆప్షన్స్ ఇలా ఉండడం వల్ల ఈ విధంగా చెప్పచ్చు చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ని చూడండి, లక్ ఏ విధంగా అనేది, అంటే మనం ఏదో ఒక క్వశ్చన్ దగ్గర చెప్పడం కాదు, పదే పదే క్వశ్చన్ పేపర్స్లో జనరల్గా చెప్తుంటాను. ఆ పాజిబిలిటీస్ అనేది మీరు ఆలోచించాలి, క్వశ్చన్ అంతా చేయలేనప్పుడు పాజిబిలిటీ లక్ ఉండొచ్చు, గ్యారెంటీ అయితే కాదు, కానీ ఒక చిన్న ప్రయత్నం చేయడం వల్ల చాలా ఈజీగా చెప్పడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు పాజిబిలిటీ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మీకు ఫస్ట్ ట్రైన్ స్పీడ్ అడుగుతున్నాడు. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ అంటే సెకండ్ ట్రైన్ స్పీడ్ కూడా ఉండొచ్చు. ఇంకా స్పీడ్ గురించి ఏం పాసిబిలిటీస్ అంటే, స్పీడ్ ఇచ్చేసాడండి ఫస్ట్ ట్రైన్ స్పీడ్, మనము ఒరిజినల్ స్పీడ్ 72, తర్వాత సిగ్నల్స్ పడిన తర్వాత తగ్గిందంట, అంటే ఎంత తగ్గిస్తున్నాడో తెలియదు, అంటే న్యూ స్పీడ్ 72 మైనస్ X అండి. మరి ఇక్కడ ఎంత తగ్గించాడు, రెండవ ట్రైన్ స్పీడ్ కూడా అంతే తగ్గించాడు, కాబట్టి రెండవ ట్రైన్ స్పీడ్ 90 మైనస్ X. ఇక్కడ స్పీడ్ గురించి నాకు పాసిబిలిటీ చెప్పండి, తగ్గించిన స్పీడ్ అయితే ఒకటి, ఇక్కడ ఎంత ఉంటే అది తగ్గించిన స్పీడ్, ఫస్ట్ ట్రైన్ స్పీడ్, సెకండ్ ట్రైన్ స్పీడ్, అంటే 3 క్యాలిక్యులేషన్స్ ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ఆప్షన్స్ 4 ఉన్నాయి, 4లో మీకు ఆ 3 కూడా ఇచ్చిండొచ్చేమో. జనరల్గా చెప్పండి ఇవన్నీ 18 మల్టిపుల్స్, కాబట్టి ఆ 18 మల్టిపుల్స్లో ఉంటాయనుకుంటే 40 డమ్మీ అనుకోవచ్చు, ఇది గ్యారంటీ కాదు జస్ట్. ఓకే, మరి ఇప్పుడు చూడండి, దీంట్లో ఒక ట్రయల్ చెయ్యండి అంతే, ఎందుకంటే తగ్గించిన స్పీడ్ ఎంతో దీంట్లో 3లో ఏదన్నా ట్రై చేయండి. సపోజ్ 54 అనుకున్నారనుకోండి, సో ఇక్కడ 54 పెట్టండి, ఏం జరుగుతుందో చూస్తాం. అనుకుందాం, అనుకున్నప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది అనేది చూస్తాం చూడండి. జస్ట్ గెస్ వర్క్ మాత్రం, ఒక చిన్న ప్రయత్నం తెలియనప్పుడు ఎంతో ఒక టైం లాస్ అయింది క్వశ్చన్, కొంత క్వశ్చన్ బాగా అనలైజ్ చేసుకొని చేస్తే, ఏమీ తెలియకుండా ఈ విధంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి 54, ఇక్కడ 54 అనుకుంటే ఏం జరుగుతుందో చూస్తాం, మళ్ళీ అవి కనిపిస్తానే ఆన్సర్స్ అని మనం కొంత గెస్ వర్క్ చేయొచ్చు. ఇది 54 అనుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ, తగ్గించిన స్పీడ్ ఇది 54 తీసుకుందాం, అక్కడ ఉంది కాబట్టి 72లో 54 పోతే ఎంత అండి, 18, ఆ 18 అక్కడ కనిపిస్తుంది కాబట్టి లక్కీగా అక్కడ ఉన్నట్టే ఫస్ట్ ట్రైన్ స్పీడ్. మరి 90లో 54 తీసేస్తే 36, ఇది కూడా ఉంది. అన్నీ ఉన్నాయంటే ఊరికనే ఏమి ఇవ్వడండి, అవి క్వశ్చన్లో ఉన్న క్యాలిక్యులేషన్స్ కాబట్టి అక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఎంత క్లారిటీ వస్తుంది మీరు గమనించండి, ఇక్కడ 3 రకాల స్పీడ్స్ ఉన్నాయి, తగ్గించిన స్పీడ్ ఒకటి, తగ్గించిన తర్వాత కొత్త స్పీడ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ది సెకండ్ ట్రైన్ది,
మూడు మూడు కంటిన్యూ ఉన్నాయి చూడండి. అది కూడా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది రెండు ఒకటే కాబట్టి ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ చూడండి. ఇది మన కోసం ఇవ్వలేదు, మనం ఆ విధంగా అనలైజ్ చేసాం కాబట్టి. లక్కీ టిప్స్ మీకు ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి అర్థం కాదండి, రెగ్యులర్ గా నా లక్కీ టిప్స్ వీడియోస్ చూస్తుంటే మీకు ఇలాంటివి చాలా ఈజీగా, లేదంటే ఇక్కడంతా ఏదో కొత్త అదనం అనిపిస్తుంది మీకు. పాసిబిలిటీస్ ఏమైతే ఉంటాయో అవి ఆప్షన్స్ లో ఉంటాయి. ఇది ఒక్క క్వశ్చన్ లో చెప్పడం లేదండి, ఇదే బుక్లెట్ లో మీరు క్వశ్చన్ లో ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తుంటారో అవి కూడా ఆప్షన్స్ లో ఉండడానికి అవకాశం ఉంటాయి, దాన్ని సపోర్ట్ తీసుకుని ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంది. సో మీరు ఈ విధంగా ఇలాంటి మెథడ్స్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయాలండి. ఈ ఆప్షన్స్ లో ఇప్పుడు ఫస్ట్ ట్రైన్ స్పీడ్ అడిగితే సెకండ్ ట్రైన్ స్పీడ్ కూడా ఇచ్చింటాడేమో అనే ఒక నమ్మకంతో మీరు ముందుకెళ్ళాలి. సో ఇక్కడ ఎలా నమ్మాలి అంటే మీరు నమ్మాల్సిందేదండి, ఎందుకంటే నేను మోడల్ పేపర్ చెప్పడం లేదు, మెయిన్ ఎగ్జామ్స్ మన జరిగిన ఎగ్జామ్ లో ఉన్న బుక్లెట్ క్వశ్చన్ పేపర్ చెప్తున్నాను, అందుకని నమ్మాలి. నమ్మకపోతే నమ్మకానికి నమ్మకమే ఉండదండి, మళ్ళా నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని చోట్ల అడ్జస్ట్మెంట్ తప్పదు, మీరు చూసారు కదా ప్రొసీజర్ ఎంత ఉంది లెంత్ చేయడానికి. మీరు లక్కీ టిప్స్ రెగ్యులర్గా చూస్తే చాలా కొత్తగా ఉంటుంది లక్కీ టిప్స్, కానీ చాలా కంటి చూపుతో ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది, అదృష్టం ఉండాలి. లేకపోయినప్పుడు మనం ఏం చేయలేము, క్వశ్చన్ ప్రొసీజరే చేయాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ ఈ విధంగా మనం కంప్లీట్ చేసామండి. ఏ లెఫ్ట్ హిజ్ హౌస్ ఫర్ స్కూల్ 3 మినిట్స్ లేట్ ఫ్రమ్ నార్మల్ టైం అండ్ ట్రావెల్డ్ విత్ 4/3 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ అండ్ రీచ్డ్ ద స్కూల్ ఇన్ 3 మినిట్స్ ఎర్లీ. నెక్స్ట్ డే ఈ లెఫ్ట్ హోమ్ 3 మినిట్స్ ఎర్లీ దెన్ ద ప్రీవియస్ డే అండ్ ట్రావెల్డ్ విత్ 8/11 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్. He reached his school in. ఇంటి నుండి ఏ మామూలుగా బయలుదేరే సమయం కంటే 3 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి సాధారణ వేగంలో 4/3 వంతు వేగంతో వెళ్తూ స్కూల్కి 3 నిమిషాలు ముందుగా వెళ్ళాడు. ఆ తర్వాత రోజున అతడు వెనుకటి రోజు కంటే 3 నిమిషాలు ముందుగా ఇంటి నుండి బయలుదేరి తన మామూలు వేగంలో 8/11 వంతు చొప్పున ప్రయాణం చేసినచో అతడు స్కూల్కి చేరేది. ఓకే, ఇది యూజువల్ టైం మీద రెగ్యులర్గా మనం చేస్తుంటామండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 2 యూజువల్ స్పీడ్స్ ఇచ్చాడు, కాబట్టి అడ్జస్ట్మెంట్స్ చెప్దాం. జనరల్గా చూడండి, మొదట తన సాధారణ వేగంలో 4/3 వంతు, 4/3 అంటే ఫ్రాక్షన్, 4 ఫస్ట్ 4 తర్వాత 3 4:3 ఏంటి స్పీడ్స్, స్పీడ్స్ అంటే 4/3 అంటే డినామినేటర్ హారం, అది ఎప్పుడు ఒరిజినల్ ఉంటుందండి. సో ఇది యూజువల్ ఒరిజినల్ స్పీడ్ 3 అండి, చేంజ్ అయిన స్పీడ్ 4. ఓకే, తర్వాత మరి గమనించండి, ఎక్కడికి అనేది చెప్పలేదు అక్కడ. ఎక్కడికి అంటే ఒక దూరాన్ని అండి, ఒక దూరాన్ని అంటే ఇంటి నుండి చెప్పాడు ఇక్కడ, ఇంటి నుండి స్కూల్కి. కాబట్టి ఇంటి నుండి స్కూల్కి ఈ స్పీడ్తో కాకుండా ఈ స్పీడ్తో వెళ్తే అంటే అర్థం ఏంటంటే ఒకరోజు ఒక స్పీడ్తో ఇంకొక రోజు ఇంకొక స్పీడ్తో అనే అర్థం వస్తుంది. కాబట్టి డిస్టెన్స్ సేమ్, డిస్టెన్స్ సేమ్ అంటే ఆటోమేటిక్గా టైం ఆపోజిట్ అవుతాయి చూడండి. ఇది యూజువల్ టైం, యాక్చువల్ తీసుకునే టైము, ఇది చేంజ్ ఇన్ టైం, చేంజ్ అంటే లేట్ కానీ అర్లీ కానీ. ఓకే, మరి ఇలా ఉన్నప్పుడు మీరు గమనించాలి క్వశ్చన్లో డిఫరెన్స్ ఇన్ టైం. డిఫరెన్స్ ఇన్ టైం ఎంత అంటే ఫస్ట్లో చెప్పాడు చూడండి, ఫస్ట్లో వచ్చేసి అతను బయలుదేరిండేదే ఇక్కడ 3 నిమిషాలు ఆలస్యంగా అన్నాడు. అంటే యాక్చువల్ టైం ఎక్స్ అనుకుంటే 3 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకు ఎక్స్ట్రా ఎక్స్ ప్లస్ టీ అనుకుందాం. తర్వాత నెక్స్ట్ 3 నిమిషాలు ముందే రీచ్ అయ్యాడు, అంటే యాక్చువల్ టైం కన్నా 3 మినిట్స్ ముందే. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే చూడండి, ఎక్స్ 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 మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీ, టీ ప్లస్ టీ 2 టీ. ఇదంతా కాదండి, ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చర్చ పెట్టకూడదు. మీకు మొదట 3 నిమిషాలు ఆలస్యము, ఇక్కడ 3 నిమిషాలు ముందుగానే ఆపోజిట్ టర్మ్స్ ఉంటే ఇక్కడ 3 మినిట్స్ లేట్, 3 మినిట్స్ అర్లీ అని ఉంటే ఇంత ముందే చెప్పా, డైరెక్ట్ 2 యాడ్ చేయండి, 2 టీ మినిట్స్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఇన్ టైం, డిఫరెన్స్ ఇన్ టైం అంటే టైం రేషియో ఇక్కడ ఉన్నాయి. సో 4కి 3కి డిఫరెన్స్ ఎంత అండి, 4x - 3x, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 టీ మినిట్స్. మరి ఇప్పుడు యూజువల్ టైం అడిగితే ఇక్కడికే క్వశ్చన్ కట్ చేయాలి, 4x, 4 × 2, ఎక్స్ అంటే ఎంత అండి 2 టీ, 4 × 2 టీ 8 టీ. యాక్చువల్ యూజువల్ టైం అంటే 8 టీ అని చెప్పాలి. ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్ కావాలి, దీన్ని మళ్ళీ ఇంకొక మార్చాడు, మారిస్తే చూడండి నెక్స్ట్ 8/11 అన్నాడు, అంటే 8:11, 11 ఒరిజినల్ స్పీడ్, ఇది చేంజ్ అయిన స్పీడ్ అన్నప్పుడు టైం ఆపోజిట్ ఉంటుంది, 11:8.
ఓకే, ఇక్కడ మీరు కొత్తగా చేయాల్సిన అవసరం లేదండి. యూజువల్ టైం అంటే కరెక్ట్గా యాక్చువల్గా ఎంత టైం పడుతుంది అది ఆల్రెడీ ఇక్కడ చేసాం 80. మరి ఇక్కడ 8 పార్ట్స్కి 80 అయితే చేంజ్ ఇన్ టైం 11 పార్ట్స్కి 11 11 టీ. ఇది 8కి 80 అయితే 11కి 11 టీ. ఓకే, 11 టీ అంటే డిఫరెన్స్ ఇన్ టైం చెప్పండి. ఇది చేంజ్ అయిన టైం యాక్చువల్గా 80 పడుతుంది. మరి 11 టీ పట్టిందంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రా పట్టింది ఎన్ని? 3 మినిట్స్. కాబట్టి ఈ డిఫరెన్స్ ఎంత అండి? 3 మినిట్స్ లేట్ అయింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ కండిషన్లో రెండవసారి ఏం చెప్పాడు తెలుసా? టీ నిమిషాలు ముందుగానే బయలుదేరాడంట. ముందుగానే అంటే అది క్వశ్చన్ బాగా గమనించండి. వెనకటి రోజు ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది? మొదటి రోజు ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ చదువుకోండి. టీ నిమిషాలు ఆలస్యంగా బయలుదేరినాడు. అంటే సపోజ్ ఏదో షెడ్యూల్ టైం 10 గంటలు బయలుదేరాలనుకోండి, టీ నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాడు. కానీ ఇక్కడ ఏంటి, టీ నిమిషాలు ముందే బయలుదేరాడంటే కరెక్ట్ టైంకి బయలుదేరినట్టే. ఇప్పుడు టీ అంటే 1 నిమిషం అనుకోండి, మామూలుగా 10 గంటలు బయలుదేరాలి ఫస్ట్ వెరీ స్టార్టింగ్ లొకేషన్. టీ నిమిషాలు అంటే 1 నిమిషం అనుకోండి, 1 నిమిషం ఆలస్యంగా అంటే 10 10 1కి బయలుదేరాడు. మరి నెక్స్ట్ డే ముందుడే కన్నా ముందుడే 10 1 కదా, దానికన్నా 1 నిమిషం ముందే అంటే 10 o'clock పోయినట్టే. కాబట్టి అదే మీకు జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి అది ఎక్స్ట్రా ఇచ్చాడండి. మీరు అది ఎక్స్ట్రా స్టేట్మెంట్ అనుకుంటే కొంత ఇబ్బంది పడతాం. ఓకే, సో ఈ విధంగా ఈ క్వశ్చన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. 2 పాయింట్స్ ఏ అండ్ బి లై అలాంగ్ ఏ లైన్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 120 కిలోమీటర్స్ అపార్ట్. పి అండ్ క్యూ స్టార్ట్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ ఏ అండ్ బి విత్ స్పీడ్స్ 40 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 60 కిలోమీటర్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ. దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ ఆఫ్టర్ దేర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దే దెన్ గో ఇన్ reverse directions and also interchange their speeds. The speeds are continued in their further journey. After reaching their respective starting points, they reverse their directions of travel and proceed towards each other again. The time taken by them to meet each other second time is ఏబి అనే రెండు బిందువులు 120 కిలోమీటర్ల దూరంలో ఒక సరళ రేఖపై ఉన్నాయి. ఏబీల నుండి ఒకే సమయానికి పీక్యూలు వరుసగా 40 కిలోమీటర్ పర్ అవర్ మరియు 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో బయలుదేరారు. వారు ఒకరి వైపునకు మరొకరు వెళ్తూ మొదటిసారి కలిసిన తర్వాత వారి ప్రయాణ దిశల నుండి వెనుకకు మరలి వారి వేగములను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. వారి తుదిపరి ప్రయాణంలో ఈ వేగాలను కొనసాగించారు. వారి బయలుదేరిన స్థలాలను చేరుకున్న తర్వాత వారి దిశలను తిరిగి మార్చుకొని తిరిగి ఒకే వైపుకి మరొకరు ప్రయాణం చేశారు. రెండవసారి వారు ఒకరినొకరు కలుసుకోవడానికి తీసుకున్న సమయం. ఓకే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్లో స్మాల్ లాజిక్ ఉందండి. చాలా సింపుల్గా ఈ క్వశ్చన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు క్వశ్చన్ కొంత గమనిస్తే చాలండి. ఓకే, ఇక్కడ ఏ బి వాటి డిస్టెన్స్ 120 కిలోమీటర్లు అండి. ఇద్దరు ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు. పి క్యూ అనే అతను, ఇతని స్పీడ్ 40 కిలోమీటర్ పర్ అవర్, ఇది 60 కిలోమీటర్ పర్ అవర్. సో ఇద్దరు ఒక చోట ఎక్కడో మీట్ అయ్యారండి. మీట్ అయిన తర్వాత క్వశ్చన్ చేంజ్ అవుతా ఉంది. ఓకే, ఫస్ట్ మీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ ఈ మధ్యలో ఎవరైనా కలిసి నచ్చి. ఓకే, టైమ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్స్ అంటే రెండు స్పీడ్స్ ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం, S1 + S2. సో డిస్టెన్స్ 120 కిలోమీటర్స్ అండి. టైం ఇక్కడ స్పీడ్స్ వచ్చేసి 40 + 60, 100 కిలోమీటర్ పర్ అవర్. సో 26 25 కిలోమీటర్ క్యాన్సిల్ అయితే 6/5 అవర్స్. దీన్ని క్యాన్సిల్, 5 1స్ పోతుందండి, రిమైండర్ 1 ఉంటుంది. ఆ డినామినేటర్ అలాగే ఉంటుంది, అంటే 1 1/5 అవర్. దీన్ని డీటెయిల్గా చెప్పాలంటే 1 1 అవర్ అండి. 1/5ని అవర్ ఉంది, మినిట్స్ లెక్క మారిస్తే అక్కడ ఇంటూ 60 పెట్టుకోండి, 5 12 అంటే 1 అవర్ 12 మినిట్స్. ఏంటండి, వాళ్ళు ఇద్దరు మీట్ కావడానికి టైం 1 అవర్ 12 మినిట్స్. ఓకే, ఇది బేసిక్ క్వశ్చన్ అండి మామూలు జనరల్గా. దాని తర్వాత ఏం జరిగిందో చూస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, వీళ్ళిద్దరు మొదటిసారిగా కలవడానికి టైం ఎంత పడుతుందండి? 1 గంట 12 నిమిషాలు. రెండవసారి కలుస్తున్నప్పుడు రెండవసారి ఎలా కలుస్తారని మీకు డౌట్ వస్తుంది. సో క్వశ్చన్ డేటా మరీ చెక్ చేస్తాం ఈ తర్వాత ఏంటనేది. ఓకే, ఈ క్వశ్చన్లో మీరు గమనించండి, మొదట ఇక్కడ ఎక్కడో కలిశారండి, ఎక్కడైనా కావచ్చు. ఆ మధ్యలో ఎప్పుడైనా
టూ స్టేషన్స్ నుంచి ఒకే టైంకి స్టార్ట్ అయ్యి, జనరల్ గా ఏ టైం స్టార్ట్ అయినా వాళ్ళిద్దరు మధ్యలో మీట్ అయ్యారంటే ఆ మొత్తం డిస్టెన్స్ ని కవర్ చేసినట్టే. ఓకే, ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అయ్యారండి? మీట్ కావడానికి ఎంత టైం పట్టింది మనకి? 1 అవర్ 12 మినిట్స్ పట్టింది. మీట్ అయ్యారంటే ఏంటి, క్యూ ఇక్కడి నుంచి ఇక్కడికి, పి ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే మొత్తం 120 కిలోమీటర్స్ వీళ్ళిద్దరు కలిపి డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 1 అవర్ 12 మినిట్స్ పడుతుంది. ఓకే, తర్వాత ఏం జరిగిందంటే మీరు గమనించండి, తర్వాత మరి వాళ్ళు వెనక్కి వెళ్ళారండి. ఎందుకు వెనక్కి వెళ్ళారు అంటే ఎవరో ఒకరైతే వెనక్కి వెళ్ళచ్చు, ఇద్దరు వెనక్కి వెళ్ళారు. మరి ఏ పని ఉందంటే మనకి తెలియదు, మనకు మనకి ట్విస్ట్ ఇవ్వడానికి మనకి క్వశ్చన్లో ఇలా చెప్పాడు అంతే. ఓకే, మరి అక్కడి నుంచి రివర్స్ వెళ్ళారు, రివర్స్ తన స్థానానికి తాను రివర్స్ వెళ్ళారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న క్యూ మళ్ళా ఇట్లా వెనక్కి ఇక్కడికి వచ్చాడు, తర్వాత ఇక్కడ ఉన్న పి మరి ఇక్కడికి. అంటే దీని అర్థం ఏంటంటే మీరు గమనించాలి, దీని అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళా వాళ్ళ వెనక్కి వస్తున్నారంటే, ఆ స్థానం నుంచి మళ్ళా వెనక్కి వచ్చారంటే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అండి, 120 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆల్రెడీ 1 టైంకి 1 అవర్ 12 మినిట్స్ పడుతుంది. మరి సెకండ్ టైం కూడా వాళ్ళు మళ్ళా వాళ్ళ స్థానానికి ఇక్కడి నుంచి ఇతను, ఇతను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడంటే అదే డిస్టెన్స్ కి మళ్ళా సెకండ్ టైం కూడా అదే టైం పడుతుంది. ఓకే, తర్వాత ఏంటండి, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇద్దరు మరి ముందుకు వస్తున్నారు, మరి కలుసుకుంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఆ స్థానాల నుంచి మరి ఫస్ట్ టైం లాగా మరి ఇక్కడ ఎక్కడో కలుసుకుంటారండి, పి ఇక్కడ నుంచి ఇక్కడ క్యూ. మరి ఇప్పుడు సెకండ్ టైం కలుస్తున్నట్టు, ఎందుకంటే ఫస్ట్ టైం కలిసిన తర్వాత వాళ్ళు రివర్స్ లో వెళ్ళారు. ఓకే, ఏదైనా మళ్ళీ ఇక్కడ కలిసారంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పి ఇక్కడ నుంచి క్యూ, అంటే సేమ్ ఫస్ట్ లో ఉన్న లాగే. అంటే ఇక్కడ కూడా ఎంత డిస్టెన్స్ కవర్ చేసినట్టు వీళ్ళు, 120 కిలోమీటర్స్. అంటే చూడండి, ఈ 120 కిలోమీటర్స్ ని వీళ్ళు 3 సార్లు జర్నీ చేసినట్టు చూడండి. ఫస్ట్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి, సెకండ్ టైం వాళ్ళు రివర్స్ వెళ్ళినప్పటికీ, మళ్ళా థర్డ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే 3 సార్లు 3 టైమ్స్ జర్నీ చేశారు. మరి 1 టైం జర్నీ చేస్తే మనకి ఎంత టైం, 1 అవర్ 12 మినిట్స్. మరి టోటల్ గా 3 టైమ్స్ జర్నీ చేసినట్టు, కాబట్టి టోటల్ టైం వచ్చేసి 1 అవర్ 12 మినిట్స్ ఇంటూ 3 అవర్స్ 36 మినిట్స్. మీకు డౌట్ వస్తుంది, రెండవసారి కలుసుకున్నారు కదా అంటే అవును, మొత్తం 3 సార్లు ప్రయాణం చేస్తే రెండవసారి కలుసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోతే మళ్ళా స్టార్టింగ్ నుంచి, సో ఆ విధంగా ఇక్కడ మళ్ళా కలుస్తారు. సో ఈ క్వశ్చన్ ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేయించండి. ఈ పర్సన్ రోస్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 కిలోమీటర్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ రిటర్న్స్ టు ద స్టార్టింగ్ పాయింట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్స్ టేకెన్ టు ట్రావెల్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ దట్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఈస్ 6 అవర్స్. If he doubles his speed throughout the above trip, then the difference between the times taken to cover the downstream and upstream is 1 hour. Then the speed of the current in kilometer per hour is. ఒక వ్యక్తి ప్రవాహ దిశను 12 కిలోమీటర్ ప్రయాణించి తిరిగి బయలుదేరిన చోటుకు వచ్చెను. అతడు ప్రవాహ దిశలో ప్రయాణించుటకు, వ్యతిరేక దిశలో ప్రయాణించుటకు పట్టిన సమయాల మధ్య భేదం 6 గంటలు. అతను తన వేగమును రెట్టింపు చేసి పై విధంగా ప్రయాణం పూర్తి చేసినచో, ప్రవాహ వ్యతిరేక దిశల్లో పట్టిన సమయాల మధ్య భేదం 1 గంట. అయితే ప్రవాహ వేగం కిలోమీటర్ పర్ అవర్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాలి, కొద్దిగా ఈక్వేషన్స్ ఉంటాయండి ఈ క్వశ్చన్స్లో మీరు. ఓకే, ఫైనల్గా ఏంటంటే డిస్టెన్స్ 12 కిలోమీటర్స్ అండి, ప్రవాహ దిశలో వెళ్ళాడు తిరిగి వచ్చాడు, అంటే డిస్టెన్స్ సేమ్. ఓకే, మీకు క్వశ్చన్ మెయిన్ వచ్చేసి డిఫరెన్స్ ఇన్ టైం అండి, టైం టేకెన్ బై అప్ స్ట్రీమ్ టైం టేకెన్ బై డౌన్ స్ట్రీమ్ ఇజ్ ఈక్వల్ టు 6 అవర్స్. ఇది మెయిన్ ఫస్ట్ స్టేట్మెంట్. ఇది అప్ స్ట్రీమ్ అంటే ప్రవాహానికి వ్యతిరేకంగా, ఇది ప్రవాహ దిశలో. మరి ఇదే ఎందుకు ఫస్ట్ రాయాలంటే, ఇది ప్రవాహానికి వ్యతిరేకంగా అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ ఇదే రాస్తాం. ఓకే, సో టైం ఇజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ టైం, టైం టేకెన్ బై అప్ స్ట్రీమ్ మైనస్ టైం టేకెన్ బై డౌన్ స్ట్రీమ్, 6 గంటలు భేదం అండి. టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ చూడండి, ఓకే, టైం టేకెన్ బై అప్ స్ట్రీమ్ టైం టేకెన్ బై డౌన్ స్ట్రీమ్ రెండింటికి డిఫరెన్స్ అంటే -6 అవర్స్. మరి టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ 12 కిలోమీటర్స్, స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ అంటే బి మైనస్ సి. బి అంటే ఇంకా ఇవన్నీ టచ్లో ఉండాలండి, ఇక్కడిక్కడ మనం కొత్తగా దీన్ని చర్చ పెట్టలేము. బోట్ స్పీడు, ఇది కరెంట్ స్పీడ్ అంటే ఇది ప్రవాహ పడవ వేగము, ఇది ప్రవాహ వేగం, బి మైనస్ సి మైనస్ అలాగే ఉంటుంది. టైం టేకెన్ బై డౌన్ స్ట్రీమ్ అంటే డిస్టెన్స్ సేమ్ డిస్టెన్సే కాబట్టి 12 కిలోమీటర్స్,
ఇది డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహ దిశలో అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, పడవ వేగము ప్లస్ ప్రవాహ వేగం బి ప్లస్ ఈక్వల్ 6. ఇక్కడ కొంత స్పీడ్గా చేసుకోగలిగితే మీకు టైం సేవ్ అవుతుందండి. 12 12 అంటే మీరు 12 కామన్ తీయండి, ఈ రెండింటిలో 12 కామన్ తీయండి, అప్పుడు ఏమవుతుంది, ఇది 1/b-c 1/b+c. సో ఈ రెండు చేయడం చాలా స్పీడ్ అండి. ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి, b-c b+c, అంటే ఇది a-b × a+b, అంటే a² - b² ఇక్కడ ఏ అంటే బి అనుకోండి ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము బి అనుకుంటే c² మరి ఈ న్యూమరేటర్ ఎలా వస్తుందంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్, 1 × b+c ఇక్కడ b+c ఉంటుంది, b-c × 1 ఇక్కడ b-c ఉంటుంది. రెండు యాడ్ చేసేటప్పుడు బీను మైనస్ బి క్యాన్సిల్ అయిపోతాయి, -c - ప్లస్ -c అంటే అది మీకు 2c అవుతుంది. ఇది ఇది ఒక్కటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, సైడ్ కావాల్సి ఉంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బి ప్లస్ సి ఉంటుంది, ఇది b-c ఉంటుందండి, b+c - b అంటే ప్లస్ b-b క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ప్లస్ సి ఉంటుంది, -(-) అంటే ప్లస్ అవుతుంది, కాబట్టి 2c. అది అది చేసుకోవచ్చు మీరు. ఓకే, 6 6 1 6 2 0. మరి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 2 × 2c ఎంత అండి, 4c. ఈ డినామినేటర్ ఇటువైపు వస్తే ఇంటూ, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, సో b² - c² × 1 అంటే b² - c² ఇక్కడ ఈజీక్వల్ అండి. ఈజీక్వల్ నోట్ చేయండి ఒక నిమిషం. ఓకే, సో ఇప్పుడు మీకు ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ గమనించండి, డినామినేటర్ ఇటువైపు వస్తే ఇంటూ, b² - c² × 1 అంటే అదే వస్తుంది, ఇది 2 × 2c 4c. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది, సీలన్నీ ఒకవైపు పంపిస్తాం, 4c అలాగే ఉంటుంది, -c² ఇటువైపు +c² ఈ b² అలాగే ఉంటుంది. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఇలాంటి దీంట్లో మనం ఏం చేయలేం, b తెలియదు c తెలియదు ఏం ఇక్కడ, కాబట్టి ఇలాంటిదే ఇంకొక క్లూ ఇచ్చాడండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే, ముందు వెళ్ళిన దానికన్నా తన స్పీడ్ బోట్ స్పీడ్ డబల్ ద స్పీడ్ వెళ్తే 1 అవరే టైం డిఫరెన్స్, ఇంతకుముందు 6 గంటలు పట్టేది, ఈసారికి 1 అవరే, ఎందుకంటే స్పీడ్ డబల్ వెళ్తే. సో ఇక్కడ కూడా అంతే అండి, టైం టేకెన్ బై అప్ స్ట్రీమ్ టైం టేకెన్ బై డౌన్ స్ట్రీమ్ ఈజ్ 1 అవర్ డిఫరెన్స్. డిస్టెన్స్ అయితే సేమ్, అదే దూరాన్ని 12 కిలోమీటర్స్. స్పీడ్ అంటే ఇక్కడ చూడండి, మామూలుగా b-c అంటే ఇక్కడ ఈ b అనేది డబల్ అవుతుందంట, డబల్ వెళ్తే, సో 2b-c అలాగే ఉంటుంది. మరి ఇక్కడ కూడా 12 బై డౌన్ స్ట్రీమ్ అంటే b+c రాయాలి, b వచ్చేసి డబల్ ద స్పీడ్ కాబట్టి 2b+c. మరి ఇదంతా చేస్తే ఇక్కడ మీరు టైం సేవ్ చేసుకోవాలి, ఇక్కడ ఏమొస్తే అదే కనెక్ట్ అవుతుందండి. ఈ లాస్ట్ బ్రాకెట్ చూడండి, లాస్ట్ బ్రాకెట్ ఇక్కడ 2c. కాబట్టి ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ చూడండి, b² - c² ఇక్కడ b అంటే ఎంత అండి, 2b ఉంది, అంటే 2b² అంటే 4b² అవుతుంది, ఆ స్క్వేర్ చేస్తే 4b² ఇంకా c² అలాగే ఉంటుంది, c² అలాగే ఉంటుంది. నీకు చేంజ్ ఇదే అండి, ఇక్కడ b ఉంటే b² ఇక్కడ ఏముంటుంది, 2b అంటే అది హోల్ స్క్వేర్ చేస్తే 4b² తర్వాత 2c ఇక్కడ ఇలాగే ఉంటుంది, ఇక్కడ 2c అలాగే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, ఇది 12 ఇక్కడ 6, ఇక్కడైతే క్యాన్సిల్ అయిందండి రండి, ఇక్కడ మీకు క్యాన్సిల్ ఏం కాలేదు, 12 ఇక్కడ 1, లేదా మీరు డీటెయిల్గా చేసుకుంటూ రండి, ఈ బ్రాకెట్ని చూసి ఈ బ్రాకెట్ సెట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు 12 × 2c 24c = ఈ డినామినేటర్ ఇటువైపు పోతే 1, 4b² - c² × 1 అంటే అదే పడుతుంది. ఇక్కడ కూడా మీరు సీలన్ ఒకవైపు పంపిస్తే 24c + c² = 4b². ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసేటప్పుడు చూడండి, ఇదే ఇదే స్టెప్ నేను ఇక్కడ రాస్తున్నా, 24c + c² = 4b². ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇలాగే కంటిన్యూ అయితే మనం టర్మ్స్ కనుక్కోలేము. సో ఇక్కడ బి అంటే ఏం రాసుకోవచ్చు అంటే, మీకు బి అంటే ఇక్కడ చూడండి, b² అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ సపరేట్, b² అంటే 4c + c² ఇక్కడ ఆల్రెడీ అన్ని సీలు ఉన్నాయండి, కాబట్టి ఆ బీని కూడా సీగా మార్చుకోవాలంటే ఇక్కడ ఉన్న ఈక్వేషన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, b² అంటే 4c + c². ఇప్పుడు చూడండి, 4 × 4 16 16c + 4 × c 4c² మరి నెక్స్ట్ స్టెప్ 24c ఉందండి, ఇక్కడ 16c ఉంది, ఇది ఇటువైపు వస్తే 8c = +c² అటువైపు పోతే ఆల్రెడీ 4c² ఉంది, 4లో 1 పోతే 3c² కాబట్టి ఇప్పుడు సీ కావాలంటే ఇక్కడ ఒక సీ ఉంది, అక్కడ 2 సీలు క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ ఉన్న సీ అక్కడ 2 సీల్లో ఒక సీ క్యాన్సిల్ అయితే ఒక సీ అలాగే ఉంటుంది, × 3 ఇటువైపు వస్తే డివైడెడ్ బై 3 8/3 అంటే 2 2/3 అవర్. సో ఈ విధంగా క్వశ్చన్ కొంత ఈక్వేషన్స్ అన్ని చేసుకోవచ్చు కొంత టైము, మీరు అదే గమనించాలి, ఎగ్జామ్లో కొన్ని లెంత్ ఉంటాయి కొన్ని ఈజీగా ఉంటాయి, అంత బ్యాలెన్స్ అయితేనే అది క్వశ్చన్ పేపర్ అండి.
ఇక్కడ కొంత ఐడియా ఉండాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంత ఈక్వేషన్స్ అది ఇబ్బంది, కానీ కొంత టచ్ ఉంటే మాత్రం ఈ క్వశ్చన్ మనం వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ ఎక్స్ వై జెడ్ ఆర్ త్రీ పాజిటివ్ నంబర్స్ సచ్ దట్ ఏ మైనస్ ఎక్స్ ఇస్ టు ఏ మైనస్ వై ఇస్ టు ఏ మైనస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 1:7:4 అండ్ 2a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ దెన్ ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్. 2a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతూ ఏ మైనస్ ఎక్స్ ఇస్ టు ఏ మైనస్ వై ఇస్ టు ఏ మైనస్ జెడ్ ఇస్ టు ఇజ్ ఈక్వల్ టు 1:7:4 అయ్యేటట్లు ఎక్స్ వై జెడ్లు మూడు ధనాత్మక సంఖ్యలు అయితే ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ ఇజ్ ఈక్వల్ టు. ఓకే, క్వశ్చన్ ఈ క్వశ్చన్ గమనించండి, ఒక ప్రయత్నం చేయండి. తెలియకపోతే ఆప్షన్స్ ద్వారా లక్కీగా ఆన్సర్ ఏ విధంగా చెప్పొచ్చని తర్వాత డిస్కస్ చేస్తాం. మనం ఇచ్చిండేదే రాసామండి. ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ అంటే రేషియో 1 అన్నాడు, సో 1 పార్ట్ ఏ మైనస్ 1 వై 7 పార్ట్స్, ఏ మైనస్ జెడ్ 4 పార్ట్స్. ఓకే, దీన్ని ఒక ప్రయత్నంగా తెలియనప్పుడు యాడ్ చేస్తే ఏమైతుంది, యాడ్ చేస్తే 3a's ఉన్నాయి, 3a మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ అంటే మైనస్ కామన్ తీస్తాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అన్నిటికీ మైనస్ ఉంది కాబట్టి ఆ ముందు మైనస్ కామన్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వైయే కనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే 1 + 7 + 4 = 12. ఇప్పుడు మనకి దీంట్లో మనకి తెలియదు ఎలా చేయాలో. క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే 2a అని ఇచ్చాడు. కాబట్టి ఇదే స్టెప్ నెక్స్ట్ ఇక్కడ రాశాను చూడండి, 3a మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 12. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే క్వశ్చన్లో చూసుకోండి చాలా క్లియర్గా ఇచ్చాడు, 2a, దీని వాల్యూ 2a అని చెప్పాడు. ఓకే, మరి ఆ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లు 2a సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఆల్రెడీ 3a, 3a మైనస్ 2a, ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, ఏ 12 అంటే మనకు కావాల్సినది ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే చూడండి, ఎక్స్ కావాలంటే ఎక్స్ ఇటువైపు తీసుకురండి, అది మైనస్ 1 అంటే ఇక్కడ రాసాను చూడండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అవుతుంది, అంటే ప్లస్ 1 ఇటువైపు పోతే మైనస్ 1. మరి ఎక్స్ ఎంత అంటే 12 - 1 = 11. మరి ఆప్షన్స్లో చూసుకోండి ఫస్ట్ 11 ఉండేది, ఒకటే ఉంది. సో మీరు ఆ విధంగా అక్కడికే క్వశ్చన్ కంప్లీట్ అయింది థర్డ్ ఆప్షన్. లేదా వై ఎంత అంటే వై ఇటువైపు తీసుకురండి 7, అంటే ఏ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు వై, ఏ ఆల్రెడీ 12 కాబట్టి 12 - 7 = 5. ఆ విధంగా ఏ మైనస్ 4 అంటే జెడ్ వస్తుంది, ఇక్కడ ఈ జెడ్ ఇటువైపు వస్తుంది ఇటువైపు, ఏ మైనస్ 4 జెడ్ ఇది ఏ 12 అని మనకు తెలుసు కాబట్టి 12 - 4 = 8. సో ఈ విధంగా 11, 5, 8 అని చెప్పచ్చు. ఒకవేళ క్వశ్చన్ ఇలా కూడా చేయాలని తెలియకపోతే లక్కీగా ఆప్షన్స్ ద్వారా ఏ విధంగా చెప్పచ్చు చూడండి. ఓకే, క్వశ్చన్లో రేషియోని బట్టి రేషియో కనెక్ట్ అవుతుందండి. మీరు జనరల్గా తెలియనప్పుడు ఇది ఒక ప్రయత్నం, జస్ట్ గెస్ వర్క్ అంతే, యాక్చువల్ ప్రొసీజరే చేసుకోవాలి. క్వశ్చన్లో రేషియో 1:7:4 ఇచ్చాడు, అంటే ఈ రేషియో టోటల్ 1 + 7 + 4 = 12, అంటే 12 మల్టిపుల్స్ ఉండాలి టోటల్. ఎందుకు అలా అనేది కూడా మీరు ఎక్కడంటే అక్కడ అన్ని అలా అప్లై చేయకూడదు. ఇక్కడ క్వశ్చన్లో ఏలో ఎక్స్ తీసేశాడు, ఏ నుండి ఎక్స్ తీసేశాడు, ఏ నుండి వై తీశాడు, ఏ నుండి జెడ్ తీశాడు, కాబట్టి అన్నిట్లో ఏలోనే తీసేశాడు కాబట్టి ఇక్కడ దాని మల్టిపుల్ కనెక్ట్ అవుతాయి. ఓకే, టోటల్ 12 మల్టిపుల్స్. మరి ఈ టోటల్ చేసుకోండి, ఈ టోటల్ వచ్చేసి మీకు 8 + 5 = 13 + 11 = 24, ఈ టోటల్ 25 వస్తుంది, ఈ టోటల్ 24, ఈ టోటల్ 25. సో 12 మల్టిపుల్ అంటే ఇది 25 డివైడ్ కాదు ఫెయిల్ అవుతుంది, ఇది 12 మల్టిపుల్ 25 ఫెయిల్ అవుతుంది. సో ఇవి రెండు కాదు, మరి ఈ రెండిట్లో మీకు ఛాన్స్ ఉంటుంది. ఈ రెండిట్లో అంటే మీరు కొంత అబ్జర్వ్ చేయండి రేషియో యొక్క డిఫరెన్స్. ఆల్రెడీ క్వశ్చన్లో ఆ డిఫరెన్స్ గురించి రేషియోస్ ఇచ్చాడు. సో మా జనరల్గా 1:7 ఎంత గ్యాప్ ఉందండి, 6. మరి ఇక్కడ 11:5 - 6 గ్యాప్ ఉంది, 7:4 - 3 గ్యాప్ ఉంది, ఇక్కడ 3 గ్యాప్ ఉంది. సో ఇది కనెక్ట్ అవుతుంది, ఇది ఆ రేషియో డిఫరెన్స్ని చూపించడం మీరు చూడండి. ఇక్కడ 6 గ్యాప్ ఉంటే ఇక్కడ 3 గ్యాప్ ఉంది. అలా ఈ క్వశ్చన్కి జనరల్గా ఉన్ని గెస్ వర్క్ ద్వారా ప్రొసీజరే చేయాలి, కాబట్టి ఆప్షన్ ఇది ఉండొచ్చు అని కొంత గెస్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ. ద రేషియో అమాంగ్ ద ఫాలోయింగ్ దట్ విల్ హ్యావ్ మ్యాక్సిమం చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూ వెన్ 10 ఈజ్ యాడెడ్ టు బోత్ ద యాంటిసిడెంట్ అండ్ ద కాన్సిక్వెంట్ ఆఫ్ ద రేషియో ఈజ్. ఈ దిగువ నిష్పత్తిలో పూర్వ మరియు పరస్థానాల్లోని సంఖ్యలకు రెండింటికి 10 కలిపినప్పుడు దాని విలువలో గరిష్ట మార్పును పొందే నిష్పత్తి. స్టూడెంట్స్, ఇక్కడ ప్రొసీజర్ అంతా లేకపోయినా సింపుల్గా ఆప్షన్స్ ద్వారా చెప్దామండి. ఫస్ట్ ఆప్షన్ 5:7, సెకండ్ ఆప్షన్ 2:3, థర్డ్ ఆప్షన్ 4:7, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 3:4. ఇప్పుడు దీంట్లో పూర్వపదం అంటే పూర్వం, బిఫోర్, ఇది ఫస్ట్ ఇదండి. పరపదం అంటే ఇది, ఇది యాంటిసిడెంట్, ఇది కాన్సిక్వెంట్. ఓకే, ఈ రెండింటికి 10 పెంచుతున్నానంట, అంటే 10 పెంచుతున్నానంటే రెండింటికి దీనికి 10 దీనికి 10 అంటే టోటల్ 20 పెంచుతున్నట్టు.
సో అలా అన్నిటికీ ఇక్కడ ఈ ఈ రేషియో తీసుకుంటే టోటల్ దీనికి 10 దీనికి 10 20 పెంచుతున్నాడు. అలా అన్నిటికీ ఈ రెండు టర్మ్స్ కలిపి 20 పెంచుతున్నాడు. టోటల్ గా 20 పెరుగుతోంది. ఎన్ని పార్ట్స్ కి? 5 + 7 12 పార్ట్స్ కి 20 పెరుగుతోంది. మరి వన్ పార్ట్ ఎంతంటే 20/12. 20/12 అంటే సింపుల్ గా చూసుకుందాం మనము. 12 మంత్స్ పోతుందండి. 20/12 అంటే 12 మంత్స్ పోతుంది. జస్ట్ అలా రాసుకుందాం. తర్వాత ఇది టోటల్ 20 పెరుగుతోందండి. టోటల్ ఎన్ని పార్ట్స్? 2 + 3 5 పార్ట్స్ ఉంది. 20/5 4 పెరుగుతోందండి. ఇక్కడ టోటల్ 20 పెరుగుతోంది. టోటల్ 11 పార్ట్స్ ఉన్నాయి. 20/11 అంటే 11 2 పోదు, 11 మంత్స్. ఓకే, ఇది కూడా టోటల్ 20, టోటల్ 7 పార్ట్స్. 20/7 అంటే 7 మంత్స్ పోతుంది. పాయింట్తో అవసరం లేదు. మీరు ఇప్పుడు చూసుకోండి, దీంట్లో మ్యాక్సిమం ఏముంది? మ్యాక్సిమం ఎంత పెరిగింది? ఇది 4 పార్ట్స్. కాబట్టి ఇదే మీకు ఆప్షన్ అండి, 2:3. సో ఈ విధంగా ఈజీగా అక్కడ గెస్ చేయొచ్చు. ఏ స్టూడెంట్ ఈజ్ ఆస్క్డ్ టు మల్టిప్లై ఏ నంబర్ కే బై 5, బట్ హీ మల్టిప్లైస్ కే బై 1/5 అండ్ గెట్స్ ఎక్స్ పర్సెంట్ ఎర్రర్. నెక్స్ట్ టైం హీ మల్టిప్లైస్ కే బై 1/25 అండ్ గెట్స్ వై పర్సెంట్ ఎర్రర్. దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ వై ఓవర్ ఎక్స్ ఈజ్. ఒక విద్యార్థికి కే అను సంఖ్యను 5 చే గుణించమని ఇచ్చారు. అయితే అతడు కేని 1/5 చే గుణించడం వల్ల వచ్చిన దోషం ఎక్స్ పర్సెంట్. అతడు ఆ తర్వాత కేను 1/25 చే గుణించినప్పుడు వచ్చిన దోషం వై పర్సెంట్. అయితే ఎక్స్ కంటే వైని పెరుగుదల శాతం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ కే అనేది ఒక మన ఇష్టం వచ్చిన నంబర్. ఒక నంబర్ని సెట్ చేసుకోగలిగితే ఇవి చాలా ఈజీగా ఉంటాయండి. కాబట్టి కే అంటే యాక్చువల్గా నంబర్ 25 అనుకుందాం. ఎందుకు 25 అనుకోవాలంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడు చెప్తుంటాం ఆ ఫ్రాక్షన్స్ని కనెక్ట్ అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ టైం అతను కేని 5తో, ఇప్పుడు క్వశ్చన్లో ఉన్న డేటా చూడండి, కేని 5తో మల్టిప్లై చేయమన్నాడు. అయితే అతను ఏం చేశాడంటే కేని 1/5తో మల్టిప్లై చేశాడు. నెక్స్ట్ టైము కేని 1/25తో మల్టిప్లై చేశాడు. ఇది క్వశ్చన్లో చెప్పిన డేటా. అంటే ఆ కే అనేది 5తోనూ డివైడ్ కావాలి, 25తోనూ డివైడ్ కావాలి. కాబట్టి 5కి 25కి ఎల్సిఎం 25. మీరు ఏ నెంబర్ అని అనుకోవచ్చు, ఆ రెండు నెంబర్లతో డివైడ్ అయ్యి. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ 25 అనుకుందాం. ఓకే, ఇప్పుడు గమనిస్తామండి, కేని 5తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత వస్తుందండి? 25 × 5 అంటే 125 ఒరిజినల్ నెంబర్. అయితే ఇతను ఏం చేశాడు? కేని 1/5తో మల్టిప్లై చేశాడు. అంటే కే 25 అనుకున్నాం కాబట్టి 5 × 1 ఇది 5 వస్తుందండి. తర్వాత కేని 1/25తో మల్టిప్లై చేశాడు. కే అంటే 25 ఆల్రెడీ అనుకున్నాం. 25 క్యాన్సిల్ అయితే ఇది 1 వాల్యూ. అంటే ఇది ఏంటండి, ఇక్కడ ఇక్కడ మనకి ఎంత ఎర్రర్ వచ్చింది? 125 రావాలంటే 5 రావాలి. అంటే ఎంత తగ్గింది? ఇక్కడ నుంచి ఇక్కడికి 120 తగ్గింది. ఇది ఎర్రర్, దాన్ని ఎక్స్ పర్సెంట్ అన్నాడు. ఓకే, తర్వాత ఇక్కడ యాక్చువల్ 125 అంటే ఇలా చేయడం వల్ల 1 వచ్చింది. అంటే ఎంత తగ్గింది? ఇక్కడ నుంచి ఇక్కడికి 124. ఇది ఎర్రర్, ఇది వై పర్సెంట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ ఎర్రర్ వచ్చేసి ఎక్స్ వాల్యూ 120 అయితే వై వాల్యూ 124 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ అనేది పర్సంటేజ్లు చెప్పాలి. ఓకే, ఎంత ఎక్కువ అంటే 4 ఎక్కువ అనేది అందరికీ తెలుసు. సో 120 నుంచి 124 పెరిగిందండి. మరి పెరుగుదల శాతం అంటే పెరిగిన పార్ట్, అది దేని నుండి పెరిగింది? 120 నుండి. సో 4/120% కాబట్టి × 100. సో 0 0 క్యాన్సిల్ అవుతుందండి. 4 3 10/3 10/3 అంటే 3 1/3. ఈ విధంగా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 25% అండ్ 4% సక్సెసివ్లీ ఇన్ ద సేల్స్ ఆఫ్ ఎ కార్ ఆఫ్ ఎ బ్రాండ్ ఎక్స్ ఇన్ 2 consecutive years, దెన్ ద నెట్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఎక్స్ అనే బ్రాండ్ కార్ల యొక్క అమ్మకాలు 2 వరుస సంవత్సరాల్లో పారంపర్యంగా 25% మరియు 4% వృద్ధి చెందితే 2 సంవత్సరం తర్వాత కార్ల అమ్మకాల్లో నికర పెరుగుదల. ఓకే, ఇలాంటివి డిఫరెంట్ వేస్లో చేయించండి. కాకపోతే అందరికీ కొంత ఒక స్టెప్ ఎక్స్ట్రా అయినా పర్వాలి. క్యాలిక్యులేషన్ బేస్ నాలెడ్జ్ చూడండి. ఇక్కడ అసలు ధర యాక్చువల్గా 100 అనుకుందాం. ఫస్ట్ ఇయర్ 25% ఇంక్రీజ్ అంటే అది తెలుసు మీకు. పర్సెంట్ అంటే 100 + 25 125 100 ఫస్ట్ ఇయర్కి. తర్వాత సెకండ్ ఇయర్ 4% ఇంక్రీజ్ అయింది. అంటే ఫ్రెష్గా 100 అనుకోవాలి ఎప్పుడైనా. ఈ కొంతమంది 125 4 యాడ్ చేస్తుంటారు, అది కాదు. ఇక్కడ వరకు మరి ఫ్రెష్గా ఇది 100% ఉన్నట్టు ఆ వాల్యూ ఎంత ఉన్నా. ఓకే, 4% ఇంక్రీజ్ అంటే 100 + 4 104/100. అప్పుడు కొత్త ధర ఎంత వస్తుందండి? అసలు ధర 100 అనుకున్నాం. సో ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 100 100 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఇవి కూడా మీరు 25 అంతా క్యాన్సిల్ చేస్తే 130 వస్తుంది. ఇది కొత్త ధర. అంటే యాక్చువల్గా 100 ఉంది అసలు ధర, 2 సంవత్సరం తర్వాత కొత్త ధర 130. ఎంత పెరిగినట్టు? నెట్ 30 పెరుగుతుంది. సో 30 లేదా డైరెక్ట్ ఇక్కడ
పెరగడము వృద్ధి చెందడం అంటే పెరగడం, పెరగడం అంటే ప్లస్ ఉపయోగించండి. 25% అంటే ప్లస్ 25, నెక్స్ట్ 4% పెరుగుతుంది ప్లస్ 4. తర్వాత వీటిని రెండు మల్టిప్లై చేయండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 25 ఇంటూ 4, పర్సెంట్ కాబట్టి బై 100. సో 25 ప్లస్ 4 29, ప్లస్ 25 4 100 కాబట్టి 100 బై 100 అంటే 1, 29 ప్లస్ 1 30. ఇది పెరిగిందని ఎలా అంటే మైనస్లు ఏం రాలేదు మనకి. సో 29 ఏం లేదంటే 30 ప్లస్ ఉన్నట్టే. ఓకే, సో ఈ విధంగా ఈజీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఇది కూడా గమనించాలి. ఓకే.